ఎలాంటి సమస్యలు లేకుండా ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాల నుంచి జీవిస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత నాకు మ్యారేజ్ కూడా అవడం జరిగింది. సో ఒక మెడిటేటర్ మరియు అంటే బాధగా రావాలనుకున్నాను, అది జరిగింది. నేను ధ్యానంలోకి వచ్చి 7వ నెల దాటింది. నాకు ఫస్ట్ సప్తాహం 41 రోజుల్లో చేస్తున్నప్పుడే 6 రోజుల్లోనే నాకు ఎన్నో అనుభవాలు వచ్చాయి. ఇంకా హెల్త్ పరంగా అయితే 6 రోజుల్లోనే మ్యాక్సిమం మొత్తం తగ్గిపోయింది. ఇంకా అప్పుడు తెలిసింది అసలు ధ్యానం ఎంత ఉంది, అసలు ముందు అసలు వినడమే కలిగే తెలుసు, తెలిస్తే ఇన్ని లాభాలు ఉన్నాయి అనేది తెలియదు. ఇంకా అందరిలో అసలు ఎలా ఉండాలి, మాట మీద ఎరక, శ్వాస మీద ధ్యాసతో పాటు దేని మీదనైనా ఎరకతో ఉంటే ఇంకా మంచి మంచి ఫలితాలు వస్తాయి అని తెలిసింది. ఇంకా మా ఇంట్లో అందరూ వెజిటేరియన్ అంటే అందరూ ధ్యాన మార్గంలోకి వచ్చేసారు. ఇంకా హ్యాపీ అనిపించింది నాకు. స్వామి, నేను సరేంద్ర చెప్తాను. నేను 30 ఇయర్స్ నుంచి మెడిటేషన్ లో ఉన్నాను. ఫస్ట్ ఎలా వచ్చాను అంటే మెడిటేషన్ లోకి వినగానే నాకు ఇంట్రెస్ట్ చూపలేదు. నాకు సైలెంట్ ప్రాబ్లం ఉండేది. ఆ పీరియడ్ లో 10 ప్రోగ్రామ్ బయట భవన్లో జరిగింది. సో ఇంట్లో వాళ్ళు అందరూ వెళ్తున్నారు కదా అని నేను వెళ్ళాను. 6 మంత్స్ నేను మెడిటేషన్ యూజ్ చేస్తాను, బట్ నాకు సైలెన్స్ తగ్గలేదు. ఈవెన్ ఫుడ్ టేస్ట్ కూడా లేదు. సో ఆ పీరియడ్ లో ఆ ప్రోగ్రామ్ అటెండ్ చేయను. విత్ఇన్ ఫ్యూ మినిట్స్ లో నేను టాబ్లెట్స్ తీసుకు వెళ్ళడము అండ్ మొత్తం హీలింగ్ జరిగిపోయింది. సో అప్పటి నుంచి నేను మెడిటేషన్ ఇంపార్టెన్స్ అంటే ఏంటో అర్థం. ఇప్పటి వరకు నేను అందరికీ ధ్యానం చెప్తూనే వస్తున్నాను. నేను చదువుకునే స్టేజ్ నుంచి నాకు మెడిటేషన్ తెలుసు. సో అప్పుడు నా ఫ్రెండ్స్ కి అండ్ స్కూల్లో కాలేజెస్ లో లెక్చరర్స్ కి అందరికీ చెప్పాను. నా ఫ్రీ టైమ్ లో మెడిటేషన్ ప్రాక్టీస్ చేసుకుంటాను. అందరికీ నమస్కారాలు. నాకు చదువు రాదు, ఏమీ రాదు, ఏమీ రాదు, ఇంటి వచ్చే వస్తాయి చదువు రాని వల్ల ఏదైతే ఒక రోజు క్లాస్ జరుగుతుంది. క్లాస్ జరుగుతుంటే వెళ్ళాను లైన్ క్లాస్ క్లాస్ వెళ్ళినాను. క్లాస్ వెళ్ళినాక ఆ క్లాస్ వెళ్ళినాక మళ్ళీ అమ్మాపూర్లో క్లాస్ జరుగుతుంది. ఆ క్లాస్ కి వెళ్ళాను. ఎప్పుడన్నా మంచి వాళ్ళు వస్తే కష్టాలే మీకు అని అన్నారు. అంతే కోరిక, మస్తు కోరిక ఉందని కాదు అనుకోవాలని ఉన్నాయా, నిన్న మైండ్లో ఉన్నాయా అని అంటారా, అన్ని తీసేది అన్ని పోవాలి కదా. అప్ సబ్ ఠీక్ హో గయే ఆప్, సబ్ కుచ్ హోగా, ఆప్ ధ్యాన్ కర్తే హీ రహియే, సబ్ కుచ్ హోతే హీ రహేగా. నువ్వు నాకు ఆశీర్వాదం ఫస్ట్ ఆగండి దేవుడు. నేను వచ్చింది మీ అందరి ఆశీర్వాదం కోసం. అందరికీ నమస్కారం. సంవత్సరానికి ఒకసారి ఈ పండుగ పండుగ అవతారంలో ఉంది కదా, మాసాలకు పండుగ లాగా ఉందా, పోయిన సంవత్సరం వస్తారు ఇప్పుడు అంటే 1 ఇయర్ ఒకసారి వచ్చేదానికి మనం పండుగ ట్రీట్ చేస్తూ ఘనంగా జరుపుకుంటాం కదా. మన గురువు గారికి మనం వచ్చిన సందర్భంలో ఒక పండుగ వాతావరణం ఈరోజు లేనటువంటి నేను ధ్యానంలోకి 10 సంవత్సరాలుగా వచ్చాను మాస్టర్. ధ్యాన సాధన చేస్తూ ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ అప్పటి వరకు ఉన్న జ్ఞానాన్ని నేను ఎలా ఆ జీవితానికి ఈ జీవితానికి పోల్చుకుంటే చాలా తేడా. ఎన్నో మనకు ఉంటాయి కదా ఏదో సాధించడం అని, అంతవరకు ఆ వైపు అలానే ఉంది. కానీ ఈ జీవితంలో వచ్చినాక, ఈ మార్గంలో వచ్చినాక అర్థమయ్యింది సాధించాల్సింది మొత్తం దీంట్లోనే ఉంది అని, తెలుసుకోవాల్సింది మొత్తం దీంట్లోనే ఉందని, పొందాల్సింది అంత దీంట్లోనే ఉందని. అప్పుడు ఈ మార్గాన్ని నేను ఇంకా లోతుకి వెళ్ళి ఇంకా ఎన్నో క్లాసులు వింటూ సాధ్యాయ క్లాసెస్ అన్ని వింటూ
కర్తలు వెళ్తూ తాను చదవను ప్రతి పుస్తకం చదువుతూ తాను చెప్పిన ప్రతి మాటను పూజ తప్పకుండా పాటిస్తూ నా ప్రయాణం తీర్చాల్సిన చాలా సరే కానీ చూచాలంటే ఎందుకు చెప్పవా? సార్ మీరు చెప్పింది అట్లా కాదు, సరిగ్గా ఎందుకు చెప్పారు వాడు మీది దాన్ని అన్ని రకాలలో విశ్లేషించుకుంటున్నాను. ఇగో అట్లా కదా, వాడు మీది చెప్పవయ్యా తప్పింది సార్. తెలు నేను చెప్పలేదు చెప్పాను. సంస్కృతంలో టూ అంటే కానీ, బట్ సంస్కృతం వచ్చాలంటే అండ్ మరియు, అంటే బట్లు ఎండ్లు ఇవన్నీ తప్పకుండా రాయాలా, చదవాలా, వినాలా. ఒక కామ కూడా మిస్ కాకూడదు, ఒక బట్ కూడా మిస్ కాకూడదు, ఒక ఎండ్ కూడా మిస్ కాకూడదు. అది చూచా తప్పకుండా అంటారు. టూ అంటే సంస్కృతంలో బట్లు, చా అంటే ఎండ్. సో చూచా తప్పకుండా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అర్జునుడు అని చెప్తాడు భగవద్గీతలో, ఈ మనసు విగ్రహించడం చాలా కష్టం అంటాడు. అప్పుడు కృష్ణ ఏం చెప్తాడంటే అసంక్షేమ మహాభావం మనో దుర్దిగ్రహం చదవం అభ్యాసిని తూ కౌంటేయ వైరాగ్యేణ ద్రవ్యతే. అభ్యాసిని తూ కౌంటేయ వైరాగ్యేణ ద్రవ్యతే అతూ అంటాడు. కానీ ఓ బుద్ధిమంతుడా అభ్యాసం పొందేయంటే, కానీ ఓ బుద్ధిమంతుడా అభ్యాసం వల్ల మరి ఇచ్చా మరి వైరాగ్యం వల్ల ఇది లభిస్తుందని చెప్పాడు. తూచా తపమునంటే అది ఒక పదంలో తూచా వస్తే వాటిని మిస్ కొడితే మరి అర్థం మారిపోతుంది. ఇది తూచా తపమునంటే గట్టిగా చెప్పాలి. ధ్యానం రక్షతి రక్షితం, ధ్యానం రక్షతి రక్షితం అంటే ఏంటి అర్థం? ఎవరైతే ధ్యానాన్ని రక్షిస్తారో వాళ్ళ చేత రక్షింపబడిన ధ్యానం తిరిగి వాళ్ళని రక్షిస్తుంది. వృక్షో రక్షతి రక్షిత, వృక్షో రక్షతి రక్షిత, ధ్యానం రక్షతి రక్షితం. ఇది సంస్కృతం. నీ చేత నాటబడిన వృక్షం అంటే నీకే పడిస్తుంది, నీకే నీడని ఇస్తుంది, నీకే అందిస్తుంది అన్న కాదు. అలాగే నీ చేత కాపాడబడిన నీ ధ్యానం మళ్ళీ నిన్నే రక్షిస్తుంది. ఎవరో రక్షించరు, నువ్వు నీ ధ్యానమే నేను రక్షిస్తున్నావు. ఇప్పటిదాకా అందరి అనుభవం విన్నాం కదా, ఏమన్నా మిమ్మల్ని మీ ధ్యానమే రక్షించింది కదా. నేను రక్షించాను దేశం కాదులే, అది వేరే మాట. నిన్ను రక్షించింది ఎవరు? ధ్యానం అది. ఓకే, మన చేత రక్షింపబడింది మన ధ్యానం తిరిగి మనల్ని రక్షిస్తుంది. ఇంకెవరు నేను రక్షించలేదు, ఏ గడ్డంగా రక్షించలేడు. ఒకసారి ఏమైంది, యేసు ప్రభు అలా వేస్తున్నాడు. యేసు ప్రభు వెనకించి ఎవరు వచ్చి ఇలా పట్టుకున్నారు, ఆయన వెనక్కి తిరిగి ఎవరు నా బట్టలను పట్టుకున్నారు అన్నాడు. ఒక ఆయన నేనే స్వామికి నీ బట్టలు పట్టుకోగానే నా రోగాలన్నీ పోయాయి అన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడంటే నీ విశ్వాసమే నేను బాగుపడింది, నీ విశ్వాసమే నేను బాగుపడింది. ఇంకొక అతడు అది పుచ్చుకునే రోగం పోతాయా అంటూ వచ్చాడు. పుచ్చుకునే రోగం పోయాయా పో, ఎందుకంటే విశ్వాసం లేదు. కానీ ఎందుకు ప్రభు ఎవరు రక్షించడు, నీ విశ్వాసమే నేను రక్షిస్తుంది. ఈ గడ్డ గడ్డకి ఏమి ఇవ్వలేదు, నీ ధ్యానమే నీకు అందించింది. ఇది సత్యము. ఎవడు ఎవరికి ఏమీ ఇవ్వలేడు. ఏం మేడం, నేను నీకేం చేయలేదు. నీకు నువ్వే చేసుకోవాలి. అది అర్థమైతే జీవితం బాగుపడుతుంది. అది అర్థం కావాలి. ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు అనుకుంటే జీవితం అంతా వేస్ట్ అయిపోతుంది. ఎవడు వచ్చినా ఎవడు ఏమీ చేయలేడు, నాకు నేనే చేసుకోవాలి. నా చేత కాపాడబడిన ధర్మమే ధ్యానమే నన్ను తిరిగి రక్షించగలదు, ఇంకోటి ఏది రక్షించలేదు అని తెలుసుకోవాలి. తెలుసుకుంటే అమలంలో పోతాం, తెలుసుకోకపోతే అమలంలో పోతామా? రెండు దోమలు ఉన్నాయి, ఏ దోమ ఎటు పోతుందో తెలుసుకుంటే ఏదో ఒక దోమలు వెళ్తాము. తెలియదు అనుకో అక్కడే ఆగిపోతాం, ఎటు వెళ్ళాలో తెలియదు. రెండు దోమలు ఎటువైపు వెళ్ళదు తెలియదు మనకి, తిరిగి ఉన్నప్పుడు వెళ్తామా అక్కడే ఆగిపోతాం.
ఎవడో వచ్చి చెప్పేంత వరకు తెలిసినందుకు మనం ఈతో వెళ్ళకూడదు, ఈతో వెళ్ళాలని తెలిసినప్పుడు ఆలోచనలో వెళ్తాం. ఎవడు నేను మిమ్మల్ని రక్షించడు, మిమ్మల్ని రక్షించే నాడు ఎవడో లేడు, మిమ్మల్ని రక్షించే నాడు మీరే. మీ చేత రక్షింపబడిన మీ ధ్యానం తిరిగి మిమ్మల్ని రక్షిస్తుంది. మీరు ఎంతగా మీ ధ్యానం రక్షిస్తారో అంతగా మీ ధ్యానం తిరిగి మిమ్మల్ని రక్షిస్తుంది. రోజుకి అంత గంట ధ్యానం చేస్తే కొంత రక్షిస్తుంది, 2 గంటలు ధ్యానం చేస్తే ఇంకా ఎక్కువ రక్షిస్తుంది. అది మీ చేతిలో ఉంది, మీ రక్షణ మీ చేతుల్లో ఉంది. తర్జాత జరిగిన క్యారెక్టర్ అన్ని మీరే పోగొట్టుకోవాలి. ఏ డాక్టర్ పోగొట్టాడు అదంతా ఉద్దేశిస్తే మాట చెప్పండి. నో డాక్టర్ 2 చేతులతో, నో డాక్టర్ నో మెడిసిన్, నో హాస్పిటల్, నో సర్జరీ, ఓన్లీ మెడిటేషన్. ఆ ధ్యానమే నిన్ను రక్షిస్తుంది. డాక్టర్ కాదు, మెడిసిన్ కాదు, హాస్పిటల్ కాదు, సర్జరీ కాదు, ధ్యానమే చేయాలి. ధ్యానం శరణం గచ్చామి, ధ్యానమేవ శరణం వయం. ధ్యానం ఒకటే శరణం మనకి, అన్యదా శరణం నాస్తి. ఇంకెంత శరణం ఉందా? డాక్టర్ దగ్గర పోదామా? మంత్రుల దగ్గర పోదామా? చూడు గెట్టం కాడు, నో గెట్టం కాడు. మీ దగ్గరికి మీరు వెళ్ళాలి, మీ ధ్యానం దగ్గరికి మీరు వెళ్ళాలి. మీరే మిమ్మల్ని రక్షించగల నాథుడు, మీ ధ్యానమే మిమ్మల్ని రక్షిస్తుంది. శ్రీరాముడు శ్రీరామ రక్ష కాదు, ధ్యానమే శ్రీరామ రక్ష. రోజుకి 24 గంటలు ఉన్న ఎన్టీఆర్ మనం ఫస్ట్ బేకార్ మాట మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళు కాదని విడి కాదని చెప్పేది వాళ్ళేమో బేకార్ మాట మాట్లాడతారు, మనమే బేకార్ మాట వింటాము, మరి పక్క పట్టిస్తారు. వాళ్ళు ఎందుకు తెలుసా? విజిట్ చెప్పిందని చెప్పేసి పెద్ద కథ పట్టి ఇక్కడ అంత టైం వేస్ట్ కదా. గొప్ప వాళ్ళ మాటలు పక్క వాళ్ళకి చెప్పాలి, చెత్త వాళ్ళ మాటలు కాదు. మొన్న మీటింగ్ వెళ్తే గడ్డంగా ఇట్లా చెప్పినాడు, ధ్యానం రక్షిత రక్షిద్దామని చెప్పినాడు, అది ఇది అందరికి చెప్పాలా? అందరికీ పక్కకి గొడవలు చెప్తామా? అందరికి చూచాక ఎందుకు చెప్పినాడు అని చెప్పినా అందరికి? ఏమయ్య బాబు ఏమయ్య, మీ ద్వారా అందరికీ తెలిసింది. దీన్ని ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. వేర్ ఏంజల్స్ ఫియర్ టు ట్రీట్ ఫుల్ రష్యన్. ఎవరికైనా అర్థమైందా? ఇక్కడ ఎవరికైనా ఇంగ్లీష్ వచ్చినాడు నీకు వచ్చా చెప్పు చూద్దాం, ట్రై చేయి చూద్దాం, ఏం ట్రై చేస్తావు? తెలుగు రాదా గొడిదానా? మరి తెలుగు చెప్పు చూద్దాం, ఎవరికైనా వచ్చాము. వేర్ ఏంజల్స్ ఫియర్ టు ట్రీడ్ ఫూల్స్ రషిన్ ట్రీడ్. ఓకే ఇచ్చే ఏంజల్ అంటే, ఏంజల్ అంటే తెలుసు కదా, దేవదూతలు. ఫియర్ అంటే వాళ్ళ భయం, ఇట్టెళ్ళాలా ఇట్టెళ్ళాలా, మాట్లాడాలా వద్దా అని వాళ్ళు భయపడే చోట మూర్ఖులు మూర్ఖి కాబట్టి వాడు భాగిస్తారండి. దేవతాగణాలు ఒక్క నోరు ఇప్పడానికి సంశయిస్తూ ఉంటే మూర్ఖులు మాట్లాడుతూనే ఉంటారండి. అంటే ఒక మాట మాట్లాడడం అంత గొప్ప విషయం అది. మాటలు మాట్లాడడం అభివృద్ధి అనుకుంటున్నారా? కాదు, ఒక మాట సరిగ్గా మాట్లాడడం అనేది అత్యంత గొప్ప విషయము. మాట మాట్లాడంటే అసామాన్యమైన విషయము. నోరు ఇప్పడం మామూలు విషయం కానే కాదు, నోటి నుంచి నృత్యాలే రావాలి రాగాలి. అంతేగాని చిన్న పెంకులు కాదు, నోటి నుంచి చిన్న పెంకులు వస్తే ఆ నోరు ముంచేసుకోవాలి. నోరు ఎప్పుడు ఇచ్చినా కూడా ఒక ముచ్చిమే రాగాలి, లేదా నోరు ఇవ్వకూడదు. నోటిలోని మాట చాలా కష్టం. ఆత్మ యొక్క ఆత్మ అంట నోటిలోని మాట అంట, పనికిరాని మాటలంట, వద్దు వద్దు వద్దంట. మాట శుద్ధి ఉండాలి రో, ఆత్మశుద్ధి కలగాలి రో. ఆత్మయోగ నోటిలోని మాట అంటే ఉండాలి. ఓ
ధ్యానం చేస్తుందే కానీ మాట శుద్ధి రాదు. ధ్యానం చెప్తే ఎవరికి అంత అశుద్ధమే, నోటిని పెట్టించినంత అశుద్ధమే. పనికిరాని పెట్ట, ధ్యానం చేస్తే నోటిని పెట్టించేది పంట, ధ్యానం చేస్తే నోటిని అంత పెట్టించేది పెంట. ఈ పెంట మాట్లాడుతూనే పెంట వింటున్నారు అందరూ. రామచంద్ర ఆత్మ యొక్క ఆత్మ అంట నోటిలో నీ మాట అంట పంచిరా నీ మాట ఆత్మశుద్ధి కలగాలి కంటే ఆట అంట బ్రతు కంటే పాట అంట బ్రతు కంటే నాట్యమై బ్రతు కంటే నాటకమంట వైరాగ్యం అంట కృష్ణుడంటే బుద్ధుడంట బుద్ధుడంటే అల్లా అంట అల్లా అంటే ఎందు అంటే అల్లా అంటాము చేస్తాము. కృష్ణుడంటే బుద్ధుడంట బుద్ధుడంటే ఏదు ఎందు అంటే అల్లా అంటే అల్లా అంటే కృష్ణుడంట అంతా ఒకటే అంటారు దేహమంటే బట్టంట ఆత్మయే మనమంట దేహమంటే బట్టంట ఆత్మయే మనమంట ఆత్మ అంటే దైవమంట దైవమంటే ఆత్మ అంట మనమే దేవుడమంటో అన్నదార మనమే ఆనందమంటో మనమే దేవుడమంటో అన్నదార మనమే ఆనందమంటో శ్రీమద్ రమారమణ గోవిందో భక్తులందరూ నిద్రపోతున్నారా? అన్నిటికన్నా గొప్ప రోగం రోగం ఏది చెప్పనా? రోగం అన్నిటికన్నా గొప్ప రోగం ఏంటి నువ్వు చెప్తున్నాయి భీమయ్య? ఎవరన్నా చెప్పగలరా? నేను చెప్పను ఎందుకు చెప్పాలబ్బా, ఎందుకు చెప్పాలి నేను? నేను చెప్పకుండా ఉండలేదు చెప్పాలి. అన్నిటికంటే పెద్ద రోగము మూలమైన రోగము గొప్ప రోగం ఏంటంటే భవ రోగము. చెప్పండి ఒకసారి, ఇంకోసారి చెప్పండి. ఎందుకంటే ఎప్పుడు క్వశ్చన్ ఇస్తే ఈ ఆన్సర్ కావాలి మీ దగ్గర నుంచి. భవనం అంటే ఏంటి? నేను ఇంకా బతకాల ఇంకా బతకాల అన్నది అదే రోగం, పెద్ద రోగం. ఎందుకు బతకాలి? పందేక నేను గోదావరి కంపెనీ ఉండాలా, రేపు జగ్జాన్ పోవాలన్నా ఇక్కడే ఉండాలన్నా నేను? నేను వెళ్ళి చోటుకి పోవాలా? అది సంగతి, మీరు ఇక్కడే ఉండకూడదు. ఎన్నో లోకాలు ఉన్నాయి, ఎన్ని లోకాలు పోవాలా? ఇక్కడే ఉండాలి అనుకోవడం, ఈ శరీరంలో ఉండాలి అనుకోవడం, ఇక్కడే ఉండకూడదు రోగము అంతే రోగం, భవ రోగం అని. ఇప్పుడే ఈ శరీరంలోనే ఎవరికి నాతో పాటు పోవడానికి రెడీగా ఉన్నారో చేయడమే కదా చూద్దాం. అయితే మీ ఎవరికి భవ రోగం లేదు. రెడీయా? పైదోగం నేను పోతున్నా, మీరు వస్తారా? నేను పోతున్నా, నేను పోతున్నా. నేను మొగుడు పిల్లలు ఏం చేస్తాం? చెప్పండి. నో మొగుడు, నో పిల్లలు, పోలా. నన్ను మొగుడు పిల్లలు అంటుంది ఇప్పుడా నో పొగుడు, నో పెళ్ళాం, నో కొడుకులు, నో తల్లిదండ్రి, పోలాను మొదల. ఇప్పుడు అర్థమైతే భవ రోగం అంటే ఏంటో, ఇక్కడే ఉండాలి
ఇదే ఉండాలి అని అనుకోవడమే అన్ని రోగాలకి మూల కారణం. అంటే శరీరంతో తాదాత్మ్యం, నిన్న మొన్న వచ్చారు రేపు రెండు వెళ్ళిపోవాలి, మానసికంగా ఇప్పుడే వదిలేసేయాలి, అదే భవరోగ మూర్తి. ఏ మేడం పోదామా? ఆమె నా ముగ్గురు నా పిల్లలు అంటున్నారు. అయ్యా బాబా, బుద్ధుడు ఏం చేశాడు? పెళ్ళాన్ని పిల్లల్ని వదిలిపోయాడా లేదా? మనం ఎక్కడికి పోవాలి? కానీ మానసికంగా పోవాలి మనం, ఓకేనా? అప్పుడు భవరోగం లేదు. భవరోగం తప్ప ఇంకే రోగం రాదు, జలుబు రాదు, క్యాన్సర్ రాదు, అన్ని రోగాలకు మూల కారణం భవరోగము. ఇప్పుడు అందుకని గొప్ప రోగం ఏం చెప్పండి? నేను జీవించాలి, జీవించాలి, జీవించాలి. నువ్వు ఎప్పుడు జీవించే ఉంటాను, ఆత్మ శరీరం కాదు, ఆత్మ ఎప్పుడు చస్తుంది ఏంటి? మరి ఇంకెందుకు భవరోగము? నేను జీవించే ఈ శరీరం ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండాలి, ఎందుకు? ఏడాదైనా ఉంటాం, ఉండకుండా ఎప్పుడు ఉండం, ఇక్కడే ఉండాలి అని రూల్ ఉందా? పోతావా? నా ఇప్పుడు అందించడానికి గొప్ప రోగం ఏం చెప్పండి? అది సంగతి. భగవద్గీత ఏం చెప్పాడు కృష్ణుడు? హతో వా ప్రాప్తి స్వర్గం, జిత్వా వా వచ్చేసే మిగిలిన తస్మాత్ ఉద్దేశించుకుంటే నువ్వు చచ్చిపోతే స్వర్గలోకానికి వెళ్తావు, పోయి గెలిస్తే ఈ లోకానికి ఇది యుద్ధం చేయి నా కొడక అన్నాడు. ఏమన్నాడు? యుద్ధం చేయి నా కొడక, చెప్పండి అన్నారా లేదా? చస్తే స్వర్గంకి వెళ్తావు కదా, ఈ లోకం నుంచి ఆ లోకం వెళ్తావు కదా, చస్తే అతో వాళ్ళు ఆశిస్తే స్వర్గం, జిద్వా వాళ్ళు వచ్చేది మహిం తస్మాత్ ఉత్తిష్టకవుతే యుద్ధాయ కృత నిశయ. నువ్వు చస్తే స్వర్గలోకానికి వెళ్తావు, పోయి నువ్వు గెలిచావా ఈ లోకం నీది, కనుక యుద్ధం చేయాలి నా కొడక అన్నాడు. నా కొడుకు అది లేదు కానీ అది మన రాయలసీమ భాష. నేను పుట్టింది పెరిగింది తెలంగాణ, మెచ్చిందంతా రాయలసీమ. చనిపోతే పైలోకాలకి వెళ్తావు, పైలోకానికి వచ్చావు, ఎందుకు ఇక్కడే ఉండాలి నీ నిజంపోలా? ఉంటే ఉంటావు, పోతే పోతావు. ఉండాలి అని కోరుకోకూడదు, పోవాలి అని కూడా కోరుకోకూడదు. ఉంటే ఉంటాను, పోతే పోతాను, చెప్పండి రెండు ఒకటే. ఉంటే ఉంటాను, పోతే పోతాను, రెండు ఒకటి. ఏది ఏది గొప్ప ఉండాలి కన్నా? ఉండడం గొప్ప, పోవడం కన్నా? పోవడం గొప్ప, ఉండడం కన్నా? రెండు సంచమంది సమ చేయిందా? సమ చేసి నీకు భవరోగం లేదంటే లెక్క. భవరోగం పోతే ఇంక ఏ రోగం రాదు. భవరోగం పోవడానికి జ్ఞానము అంటారు, భవరోగంలో ఉంటేనే అజ్ఞానము అంటారు. నా మూడు ఇంకా ఉండాలి, నా కొడుకు బతకాలి. ఎందుకు నీ కొడుకు బతకాలి? నీ అమ్మ ఎందుకు బతకాలి? ఆవిడ ఎప్పుడు బతికే ఉంటుంది, నువ్వు కూడా ఎప్పుడు బతికే ఉంటావు. నువ్వు శరీరం కాదు ఆత్మవి, ఎవరి శరీరం కాదు, అందరూ ఆత్మలే. ఆత్మ ఎప్పటికీ ఉంటుంది, సదా సదా. ఆత్మ శాశ్వత పదార్థం. మా గురువు గారు సదాశివు గారు చెప్పేవాడు, కోరి సాధించరాదు, చెప్పండి. కోరిక వచ్చింది కాదన్న రాదు, వస్తుంటే వస్తుంది కాదు తప్పని పెట్టుకోరాదు, పోతుంటే పోతుంది కాదు ఏడవరాదు. ఇది నా గురువు గారు నాకు చెప్పిన నాలుగు వాక్యాలు. ధ్యానం చేయాలి అనే కోరిక ఎప్పుడు ఉండాలి, మిగతా అన్ని కోరికలు నో కోరికలు. ఉంటే ఉంటాం, లేకపోతే పోతాం, ఊరుతాం. నా గురువు గారు 1982 సంవత్సరాలతో నాకు చెప్పిన మాటలు ఏమిటయ్యా అంటే, కోరి సాధించరాదు, కోరిక వచ్చింది కాదని రాదు, వస్తుంటే వస్తుంది కానీ సంబంధ పడిపోరాదు, పోతుంటే అయ్య పోతుందని బాధపడరాదు. సత్య ఆదేశంతుడికి అన్ని పోయి ఆయన బాధపడ్డా? మరి నీకే బాధ బాలగంగాధర స్థితికి అండమాన్ పంపించాడు 5 సంవత్సరాలు జైల్లో. ఆయన అక్కడ పోయి భగవద్గీత కామెంట్రీ రాశాడు. ఆయన ఆయన ఏడ్చాడా? మరి నీకేమో ఏడుపు. జైల్లో పెట్టే భగవద్గీత మీద కామెంట్రీ రాశాడు, ఇంత లావు పుస్తకం. నువ్వేం చేస్తావు? జైలు పంపిస్తాయి, ఏడుస్తావు ఉంటావు. ఏమయ్యా నువ్వు ఇట్లా కొన్ని విషయాలు చెప్పు. పేరు రాము, హరిహర జిల్లా లోకల్. మా అత్తమ్మ సాధారణ ఎప్పుడు చెప్పినా పత్రిక గురించి, మెడిసిన్ గురించి రకరకాల చెప్తూనే ఉంటారు. ఇదే విధానం మొదలయ్యారు.
చాలాసార్లు గురుజీ గారి దగ్గర మీ వెళ్దామని కూడా మా అత్తమారు చెప్పారు, చూద్దాంలే చూద్దాంలే అని. అందరూ పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. కానీ ఈ రోజు మాత్రం అనుకోకుండా అంటే అనుకోకుండా రావడం జరిగింది. తర్వాత మేమే నలుగురు మెడిటేషన్ చేసుకుంటున్నాం. కళ్ళు కూర్చొని మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు నాకు మొట్టమొదటి అనిపించింది నా ఫాదర్. మా ఫాదర్ చనిపోయి 1 ఇయర్ ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ లో బ్రహ్మాండంగా కూర్చున్నాం. తర్వాత సంపద గురించి స్వామి గారు వచ్చారు. సంపద గారు వచ్చి మెడిటేషన్ గురించి చెబుతూ జ్ఞానంలో కూర్చోండి బాగుంటుంది అని మాట్లాడారు. శ్వాస మీద ద్వారా పెట్టండి చెప్పారు. అప్పుడు 15 చాలా బ్రహ్మాండంగా కూర్చున్నాను. రంజని గారు వచ్చారు, మెడిటేషన్ గురించి చెప్పారు. అశ్రీజీ గారు వస్తారు, సర్వమే వస్తారు. ఈలోపు దీని గురించి ఒక 2 నిమిషాలు చెప్పుకుందాం, 10 నిమిషాలు మెడిటేషన్ లో కూర్చున్నామని చెప్పారు. వారు చెప్పినప్పటి నుంచి జస్ట్ 5 మినిట్స్ నుంచి నా కాలు లాగడం అంటే ఒక పల్లెలు తాకి కూర్చున్నట్టు, ప్లస్ కట్టింగ్ ప్లేస్ బట్టి ఎక్కినట్టు 2 కాలు లాగుతూనే ఉన్నాను. కానీ నేను చేయలేని పరిస్థితి, లేచిపోయే పరిస్థితి లేదు, అలాగే కూర్చున్నాను. సంథింగ్ ఈ మెడిటేషన్ వల్ల ఏం జరుగుతుందో నాకు తెలియలేదు, కానీ తెలియని అనుభూతి మాత్రం ఇందులో ఉంది అని మాత్రం ఈరోజు నేను తెలుసుకున్నాను. మనం బాగుపడితేనే ఇంకోటి బాగుపడగలం, మనం బాగు మంచిదే ఇంకోటి కాంతి తగ్గ పడిద్దగలం, నా తరగతి పోతేనే ఇంకో తరగతి వెళ్ళిపోవడానికి మా ఇంట్లో భజించగలం. మనం బాగుపడితే ఇంకోటి పడి బాగుపడుతుంది చెప్పలేదు. ఫస్ట్ మనం బాగుపడాలి, తర్వాత ఇంకోటి బాగుపడాలని చెప్తాం. ధ్యానంతో మనం బాగుపడతాం, తర్వాత ధ్యానం చెప్పడం ద్వారా అందరూ బాగుపడతారు. ఫస్ట్ మనం బాగుపడతాం. నేనే మంచి మీదంటే ఎవరికి పోయి చెప్పేది, ధ్యానం వల్ల మనం ఫస్ట్ బాగుపడతాము. అదే ఇప్పటిదాకా అందరూ చెప్పారు, నేను ఇలా బాగుపడతాము అని చెప్పడం చూసి అందరూ బాగుపడతారు. నేను బాగుపడ్డాను చెప్పడమే ముఖ్యం, నీది విని అందరూ బాగుపడతారు. నేను 2014లో ధ్యానంలో ప్రారంభించింది. బల్లపల్లి తిరుమల మాస్టర్స్ విజయ సాయి సమాధేవి అంత వాళ్ళు అప్పటికి బల్లపల్లిలో ధ్యానం ఉంది. అది నాకు ఒక పాంపే కూడా నేను చూడలేదు. నేను 2005లో బల్లపల్లి ప్రారంభించింది. అసలు నాకు ధ్యానాన్ని వడుగులు పెట్టింది. ఒకరోజు ఆంజనేయ దత్తా ఉంది వాళ్ళ ఇంటిని చూసాను. పేరు విజయ సాయి తిరుమల మాస్టర్. నేను అడగాల వద్దు అడగాల వద్దు అని చెప్పి సరి తిరుమల మాస్టర్ అండి. స్కూళ్ళలో సార్లు టీచర్ అంటే మాస్టర్ ఏంటి వాళ్ళు వెంటనే కూర్చోబెట్టి 1 గంట సేపు మైండ్ అయితే గురి చేశారు. స్పిరిచువల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ చదువుకున్నావా అన్నాడు. నీకే 5 వరకు చదువుకున్నా అని చెప్పారు. అది స్పిరిచువల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ ఇలా ఉండదు అన్నారు. ఏ ప్రాబ్లం ఉన్నారు, నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది. అప్పటికే నాకు నేను మానసికంగా 90% చచ్చిపోయా లోపల. బయట ఎవరికి చెప్పుకోలేదు ఒకటి చెప్పారు, ధ్యానంలో దర్శనం క్యాన్సర్ కలిగి తగ్గించుకోవచ్చు అని. మళ్ళీ మొదలు పెట్టాను. ఒక 20 డేస్ లో 7 డేస్ లో రోజుకు 7 టాబ్లెట్స్ వేసుకునే నేను 7 డేస్ 7 టాబ్లెట్స్ మానేశాను. అప్పుడు నేను ఇది అసలు నాకు ఇది థైరాయిడ్ అనేది ఎందుకు వచ్చింది అంటే ఈ మార్గంలో రావడానికి వచ్చింది అని. ఒక 20 డేస్ లో నాకు ఒక మార్పును చూశాను. మరి 6 మంత్స్ తర్వాత ఆఫీస్ వెళ్ళి అన్ని డేస్ లో చేయించుకున్న నార్మల్ కూడా వచ్చింది. మనం కాసేపు ధ్యానం చేద్దాం. ఓకే, చేతులతో చేత పెట్టుకుందాం, కళ్ళ ధ్యానం చేద్దాం, మనం బాగుపడతాం. ధ్యానం ద్వారా మన శరీరము మనసు బుద్ధి అన్ని మన అధ్యయనంలో ఉంటాయి, లేదా విచ్చినవిడిగా తిరుగుబాటులో ఉంటాయి. ఒక 20 నిమిషాలు ధ్యానం చేద్దాం. Thank you.
సజీవిగా కళ్ళు తెరవదు. నోరు పూసుకోవాలి, కళ్ళు పూసుకోవాలి, శ్వాస మీద ధ్యానం ఉంచాలి. ఎంత గొప్ప జీవితమో. అందరూ అక్కడ జరిగే అన్నదానానికి ఇదో తిరిగి సహాయం చేయాలి. రుణము పడము, ఫలము పుష్పము, పుష్పం పుష్పం ఫలం తోయం ఏదో ఒకటి. ఎందుకంటే అందరూ పుట్టు పొట్టు పెడితే సముద్రం జనాలు అవుతారు. మన 10 రూపాయలు మన 100 రూపాయలు ముందు ఇవ్వడం మన ముఖ్యం. అది అందరూ దయచేసి ధ్యాన మార్చడానికి ఇదో తిరిగి సహాయపడండి. స్వామీజీ వారికి గట్టిగా చెప్పండి. బెల్లంపల్లి మాస్టర్స్ వాళ్ళ పేరు రాయండి. వాళ్ళ పేరు రాయండి. ఇదిగో అలాగే చెన్నూరు మాట్లాడుతున్నారు. చెన్నూరు నుంచి కూడా తీసుకెళ్ళండి. ఇవ్వండి ఒక రిసీట్ బుక్ వాళ్ళ పేరు రాయండి. బాబు నీ పేరు రాయించేసుకో. ఇంకెవరు చెన్నూరు నుంచి ఎవరిన ఉన్నారా? వందమంది చేస్తారా? స్వామీజీ